విశాఖపట్నం మరో అంతర్జాతీయ సదస్సుకు సిద్ధమైంది. ఈ నెల 10 నుంచి 3 రోజుల పాటు జరగబోయే ఇంటర్నేషనల్ పార్ట్నర్ సమ్మిట్ కు దేశ విదేశాల నుంచి 1500 కు పైగా ప్రముఖులు హాజరుకానున్నారు. పెట్టుబడులకు ఈ సదస్సును వేదిక చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. విశాఖలో తొలిసారిగా భారత పరిశ్రమల సమాఖ్య నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సుకి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు భాగస్వామ్య సదస్సుని వేదికగా ఉపయోగించుకోవాలని భావిస్తున్న ప్రభుత్వం సదస్సు నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నెల 10న ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సదస్సుని ప్రారంభిస్తారు. విదేశాల నుంచి 350 మంది, మన దేశం నుంచి దాదాపు 1200 మంది పారిశ్రామికవేత్తలు సదస్సుకి హాజరు కాబోతున్నారు. సదస్సు జరిగే 3 రోజులు విశాఖలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అక్కడ నుంచే పరిపాలనా వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. ఒక పరిశ్రమ స్టార్ట్ చేయాలంటే చాలా ఈజీగా అన్ని ప్రాసెసెస్ అని కూడా అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం చేయడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు గారి నాయకత్వం యొక్క ఇది, దాంతోపాటు ఒక ఎకో సిస్టమ్, దాంతోపాటు ఒక సమర్థవంతమైన పరిపాలన, ఇవన్నీ కూడా ఫారిన్ కంపెనీస్ దగ్గర నుంచి, దేశంలో ఉన్న పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ హౌసెస్ను కూడా ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కి ఆకర్షిస్తూ ఉన్నాయి. అందుకే రేపు జరిగే ఈ 3 రోజుల సమ్మిట్లో మోర్ దెన్ 1,00,000 crores ఇన్వెస్ట్మెంట్స్ ఎంబోయే అవుతుంటున్నాం. అయితే ఇప్పటికి అంతున్న సమాచారాన్ని బట్టి దాదాపు 2,00,000 కోట్ల పైగా ఎంఓఎస్ అవకాశం కనిపిస్తూ ఉన్నాయి. ఈ భాగస్వామ్య సదస్సులో సుమారు 2,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు జరగబోతున్నాయి. పెద్ద సంఖ్యలో ప్రతినిధులు హాజరవుతున్న తరుణంలో పోలీసులు భద్రతని కట్టుదిట్టం చేశారు. సదస్సుకి హాజరు కాబోతున్న అతిథులకు ఆంధ్ర వంటకాల రుచి చూపించబోతున్నారు అధికారులు.